ముక్కుసూటిగా మాట్లాడడంతో ఆయన తత్వం కఠినంగా మాట్లాడినా అందులో ఎంత ప్రేమ నిండినా దయార్థ హృదయులు ఆయన ఇటు రాష్ట్ర స్థాయిలో అటు కేంద్ర స్థాయిలో ఎన్నో పదవులను అలంకరించి వాటికి వన్నె తెచ్చిన ఘనత ఆయనది ఆయనే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సమైక్య రాష్ట్రంలో మాజీ మంత్రి ఎంఎస్ఆర్ ఆయన ఎనభై ఎనిమిదవ జయంతి వేడుకలను కరీంనగర్లో ఘనంగా నిర్వహించుకున్నారు ఎంఎస్ఆర్ ఆశయాల సాధనకు కృషి చేస్తామని ప్రతి స్వర్గీయ ఎంఎస్ఆర్ ఎనభై ఎనిమిదవ జయంతి వేడుకలను కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు తెలంగాణ చౌక్లో నిర్వహించిన ఈ వేడుకలకు మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై ఎంఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నినాదించారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి మూడు సార్లు ఎంపీగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత స్వర్గీయ ఎంఎస్ఆర్ కు దక్కుతుందన్నారు మేయర్ సునీల్ రావు ఎమ్మెల్యేగా మంత్రిగా మరెన్నో సేవలు అందించారన్నారు అంతేకాకుండా పద్నాలుగు సంవత్సరాలు ఆర్టీసీ చైర్మన్గా ఆర్టీసీ అభివృద్ధి కోసం కృషి చేశారన్నారు కరీంనగర్ అభివృద్ధి కోసం స్వర్గీయ ఎంఎస్ఆర్ చేసిన సేవలు మరువలేనివన్న సునీల్ రావు ఆయన ఆశయాలు ఆకాంక్షల సాధనకు కృషి చేస్తామన్నారు ఇందుకోసం కరీంనగర్తో పాటు కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచుతామని స్పష్టం చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలి తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధన కోసం ఇందిరాగాంధీని వ్యతిరేకించడంతో పాటు ఉధృతమైన ఉద్యమంలో గాయాల పాలయ్యారన్నారు అయితే సాకారమైన తెలంగాణను చూసిన ఎంఎస్సార్ తెలంగాణలో జరుగుతున్న పనులను రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న తెలంగాణను చూసి ప్రశంసించేవారన్నారు నగరంలో ఎంఎస్ఆర్ మొదలుపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేసి త్వరితగతిన వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు గౌరవ కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు మాజీ మంత్రివర్యులు మాజీ ఆర్టీసీ చైర్మన్ మరియు వివిధ హోదాల్లో మరి కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి పెద్దలు మరి మేనేని సత్యనారాయణరావు గారు ఎంఎస్ఆర్ గారి యొక్క ఎనభై ఎనిమిదో జయంతి సందర్భంగా ఈరోజు కరీంనగర్ నగరంలో తెలంగాణ చౌక్లో ఘనంగా వారికి అర్పించడం జరిగింది మరి వారు చేసిన సేవలు కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా పద్నాలుగు మూడు పర్యాయాలు పనిచేసి కరీంనగర్ పార్లమెంట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు బీజం వేసినటువంటి నాయకులు మరి అంతేకాకుండా కరీంనగర్ శాసనసభ్యునిగా మరి మంత్రిగా మరి కరీంనగర్ నగరానికి ఎంతో సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి అంతేకాకుండా ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి ఆర్టీసీ కూడా దాదాపు పద్నాలుగు సంవత్సరాలు కూడా వారు ఆర్టీసీ చైర్మన్గా పనిచేసి మరి ఆర్టీసీని కూడా అన్ని రంగాల్లో ముందు తీసుకున్నటువంటి మహానాయకులు మరి వారు గత సంవత్సరం మరి పరో కూడా మరి వారు చేసిన సేవలు కానీ కరీంనగర్ నగరానికి కానీ కరీంనగర్ జిల్లాకు కానీ మరి మెరు మరల్లేనటువంటి సేవలు కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కూడా మరి అరవై తొమ్మిదిలో కానివ్వండి వారు ఎంతో పోరాటం చేసి మరి అప్పుడు గాయాల పాలైనప్పటికీ కూడా మరి ఇందిరాగాంధీని వ్యతిరేకించి కూడా మరి టీఆర్ఎస్ మరి టీపీఎస్లో మరి వారు పార్లమెంట్ సభ్యునిగా గెలిసి మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆ అభిరంగ చేసినటువంటి నాయకులు కాబట్టి వారి వారి హయాంలోనే మరి తెలంగాణ రావడం మరి వారు తెలంగాణలో అభివృద్ధి చెందిన తెలంగాణను కూడా చూసి చాలాసార్లు కలిసిన సందర్భాల్లో మరి గత రెండు మూడు సంవత్సరాల క్రితం కలిసిన సందర్భాల్లో కూడా తెలంగాణలో కేసీఆర్ గారు నాయకత్వంలో సాగుతున్న అభివృద్ధిని కూడా వారు ఎంతో ప్రశంసించడం జరిగింది